ఎలక్షన్ ఇస్తూనే ఉన్నారు. అరే ఇస్తా ఎవరండి ఎవరినన్నా, మీరు ఎక్కడి నుంచి ఎవరు? అవును అవును మంచి, మీరు ఎవరు అసలు? అమ్మ అమ్మ మరి కాసేపు ఉండండి, పిల్లలు గిఫ్ట్లు ఇవ్వాలి. అమ్మ అమ్మ పిల్లలు మీరందరూ ఒకసారి నమస్కారం పెట్టి నేను ఒక శ్లోకం చెప్పాలనుకున్నాను. ఇందాక చెప్పేనా మరి, అందరు నమస్కారం పెట్టండి. మనమేమో తిరుపతిలో ఉన్నాం, కాకినాడ నుంచి ఆవిడ ఇప్పటిదాకా లెక్చర్ వింటూ ఉన్నారు. సరేనా, అమంతరమక్షరం నాస్తి, అమంతరమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. అంటే అర్థం చెప్తాను మరి, మీకు అర్థం కావాలి కదా. అంటే ప్రపంచంలో అక్షరాలన్నీ గొప్పవే. రా అని రాసి రా పక్కన మా పెడితే ఏమైంది, అంటే మంత్రం అయిపోయిందిగా. మరి ఇప్పుడు రా అని రాసి ఎడం పక్కన ఏ పెడితే ఏమైంది? అయ్యో ఇప్పుడే రామాని మళ్ళీ ఏరా అంటారా? అంటే అంటే అక్షరం నువ్వు వాడేదాన్ని బట్టి ఎంత గొప్పదైనా అవుద్ది, చెడ్డదైనా అవుతుంది. ఇదే రా ఇక్కడే ఉంచావు, ఇక్కడేమో మా రాశావు, ఇప్పుడు దీన్ని చెరిపేసి ఇక్కడ ఏ రాశావు? రామ కాస్త ఏరా అయిపోలే. అంటే అక్షరం నీకు వాడడం తెలియాలి. కత్తి ఉంది, కత్తితో పండ్లు కొయ్యాలి. ముక్కుడు కొయ్యచ్చా? కొయ్యచ్చా? తప్పు కదా. అలాగే అక్షరం చాలా విలువైంది, ఎలా ఎలా వాడాలో తెలియాలి. ఓకేనా? ఇది పిచ్చి మొక్క అండి అంటుంటాం. ఎప్పుడన్నా వేపాకులు తిన్నారా? తినాలి. వేపాకులు తింటే చాలా మంచి, కడుపులో దోషాలు అవి పోతాయి. అదైందా, ఏది పిచ్చి మొక్క కదా, అన్నీ మంచి మొక్కలే. తులసి, తులసి తినాలి ఆరోగ్యం. అదైందా, నేను సరదాగా చెప్తాను. అక్కడ ఉన్నది తులసి, మనం ఉండాలి కలసి, మనకు ఉండకూడదు జలసి, అదే కావాలి మన పాలసీ. అదైందా సరే. అమంతరక్షరం నాస్తి, నాస్తి మూల మనోషం. వీడు వేస్ట్గాడండి, వీడు వేస్ట్గాడండి అంటుంటారు. ఎవ్వరూ వేస్ట్ కాదు, అందరూ బెస్ట్లే. తెలుసా, గాడిదని ఏమంటాం? బుర్ర తక్కువ గాడిద అంటాం. మరి ఇందాక కథలో అది బుర్ర ఉందా లేదా, అది పైకి వచ్చిందా లేదా? మరి గాడిదకే బుర్ర ఉన్నప్పుడు మనుషులకు ఉండదా? కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? వీడు వేస్ట్ కాదు, వీడు పనికి మన అయ్యేం లేవు, అందరూ మంచోళ్ళే. అందరిలోనూ జ్ఞానం, ఇందాకే చెప్పుకున్నాం మనం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, కాబట్టి అందరిలోనూ దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు? అందరూ మంచోళ్ళే. అందరూ బంగారు కొండలే, అందరూ బంగారు తల్లులే కదా. సరేనా మరి, ఇప్పుడు మనం మీరంతా తోపులు, మీతో మాకు స్నాపులు. ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఆ అమ్మ బద్దల కొడుతుంది మీ వీపుడు. ఓకేనా మరి, మరి గిఫ్ట్ మీరంతా లైన్లో వస్తే మీకు గిఫ్ట్, తర్వాత వెంటనే షిఫ్ట్, తర్వాత ఇంటికి వెళ్ళాక ఎక్కుతాను. సరేనా మరి, జై శ్రీరామ్. నాలుగు నిమిషాలు వచ్చింది.